హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఒక రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 అంటే 15 నిమిషాల్లో చాలా ఈజీగా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరలు వండటానికి ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్సెస్లో పెట్టివ్వటానికి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే 10 నిమిషాల్లోనే మనం ఈ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసేయచ్చండి. ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్ను చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా కొద్దిగా పుదీనాను అలాగే అరకట్ట దాకా కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. చిన్న అల్లం ముక్కను రెడీ చేసి ఉంచుకోవాలి. 3 పచ్చిమిర్చీలను వాలికలుగా కట్ చేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలను చెక్కు తీసి ఉంచుకోవాలి. మిక్సీ జార్లోనికి పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కదుపుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పంచదారను వేసి మిక్సీ తిప్పుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి 4 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. 1/2 కప్ దాకా పల్లీలను వేసి 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 4 స్పూన్ల జీడిపప్పుల్ని వేసుకోవాలి. పల్లీలు ఇంకా జీడిపప్పుల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఆయిల్లోనికి 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 బిర్యానీ ఆకును తుంపి వేసుకోవాలి. అలాగే 4 లవంగాలను వేసుకోవాలి. 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకుని ఉల్లిపాయల్ని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ను ఉల్లిపాయలలోనికి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొత్తిమీర పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పును వేసి కలుపుకోవాలి. కొత్తిమీర పేస్ట్ను ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 4 కప్పుల ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడిని వేసి రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసి 1-5 నిమిషాల పాటు మూతను పెట్టి మగ్గించుకోవాలి. మూతను పెట్టి మగ్గించుకోవటం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగానే వేయించి ఉంచుకున్న జీడిపప్పు ఇంకా పల్లీలను రైస్లోనికి వేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలను జ్యూస్ పిండుకోవాలి. పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర, నిమ్మరసం అంతా రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. రైస్ని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు పులుపు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. వేడివేడి కొత్తిమీర రైస్ను రైతాతో టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 10 అంటే 15 నిమిషాల్లో చాలా క్విక్గా అయిపోయే కొత్తిమీర రైస్ను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.